రంగానికి పుష్టినిచ్చిన రైతు ప్రభుత్వం. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చేనాటికి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రంగం ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. సాగు ఖర్చు పెరిగి ఆదాయం తగ్గి రైతులు అప్పులు పాలయ్యారు. దానికి తోడు విభజన వల్ల కలిగిన సమస్యలు అదనంగా వచ్చి చేరాయి. ఈ పరిస్థితుల్లో అధికారంలోకి వచ్చిన చంద్రన్న రైతు రుణ ఉపశమనం హామీని నెరవేర్చే ప్రక్రియ మొదలుపెట్టి రైతులను ఉత్సాహపరిచారు. 24,000 కోట్లతో ఒక్కో రైతుకు 50,000 నుండి 150,000 వరకు రుణ ఉపశమనం దేశంలోనే ఒక సంచలనం. 2.23 లక్షల ఉద్యాన రైతులకు సైతం 384.47 కోట్లతో 10,000 నుండి 50,000 వరకు రుణమాఫీ చేశారు. మరోవైపు వీటికి సమాంతరంగా వ్యవసాయ రంగం పుంజుకునేందుకు అవసరమైన చర్యలన్నింటినీ చేపట్టారు చంద్రబాబు. ఈ 5 ఏళ్లలో 5 బడ్జెట్లలో వ్యవసాయ రంగానికి 81,554 కోట్లను కేటాయించారు. పట్టిసీమ నిర్మాణం, జలఫిరంగులతో పంట రక్షణ, పంట సంజీవిని, ఎన్టీఆర్ జలసిరి, నీరు చెట్టు, 1,217.22 కోట్ల రాయితీపై విత్తన పంపిణీ, భూసార పరీక్ష కార్డులు, 100% రాయితీపై సూక్ష్మ పోషకాల ఎరువుల పంపిణీ, వ్యవసాయ యాంత్రీకరణ, రైతు రథం కింద ట్రాక్టర్ల మంజూరు, పొలం పిలుస్తోంది, కౌలు రైతులకు సైతం గుర్తింపు కార్డులిచ్చి పంట రుణాలు అందించడం, పంటల బీమాను సక్రమంగా అమలు చేయడం, పెట్టుబడి రాయితీని పెంచి విపత్తులలో రైతులను ఆదుకోవడం, పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడం, ఇలాంటి చర్యలన్నీ ఆహార ధాన్యాల మరియు ప్రధాన పంటల ఉత్పాదకత పెరగడానికి దోహదం చేస్తున్నాయి. 2016-17లో హెక్టారుకు 6,612 కేజీల దిగుబడితో మొక్కజొన్న ఉత్పత్తిలోనూ, 2,041 కేజీల దిగుబడితో జొన్న ఉత్పత్తిలోనూ ఏపీ దేశంలోనే మొదటి స్థానాన్ని పొందింది. అలాగే హెక్టారుకు 3,540 కేజీల దిగుబడితో వరి ఉత్పత్తిలో దేశంలో 2వ స్థానాన్ని సాధించింది. ఇక వ్యవసాయ మరియు అనుబంధ రంగాల వృద్ధి రేటు 2014-15లో 3.55% ఉంటే 2017-18 నాటికి 17.76% అంటే దాదాపు 5 రెట్లు పెరిగింది. ఈ రకంగా వ్యవసాయ రంగానికి పుష్టినివ్వడమే కాకుండా సాగు కష్టాల నుంచి రైతుకు ఉపశమనం కలిగించిన చంద్రన్న ప్రభుత్వమే అసలైన రైతు ప్రభుత్వమని అంటున్నారు ప్రజలు.